హైదరాబాద్ మహానగరంలో గిడ్డంగులకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో రిటైల్ షాపింగ్ భారీగా పెరగడంతో వేర్ హౌసింగ్ అవసరం భారీగా పెరిగింది. ఎఫ్ఎంసీజీ పరిశ్రమలు కూడా భారీగా పెరగడంతో వేర్ హౌసింగ్, లాజిస్టిక్ పార్కుల నిర్మాణాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా మేడ్చల్, పటాన్చెరు, శంషాబాద్ ప్రాంతాల్లో వేర్ హౌసింగ్ డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాల్లో రియాలిటీ మార్కెట్ కూడా శరవేగంగా డెవలప్ అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో గిడ్డంగులకు పెరుగుతున్న డిమాండ్. మేడ్చల్, పటాన్చెరు, శంషాబాద్ ఏరియాల్లో గిడ్డంగుల ఏర్పాటు. ప్రతి ఏటా గిడ్డంగుల నిర్మాణాల్లో 17 నుంచి 23% వృద్ధి. గిడ్డంగుల డిమాండ్తో రియాలిటీ రంగంలో జోష్. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ప్రపంచ స్థాయి రోడ్ అండ్ రైల్ నెట్వర్క్తో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉండటంతో హైదరాబాద్కు ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. దీంతో మన విశ్వనగరం అన్ని రంగాల్లోనూ తగ్గేదెలే అంటూ దూసుకుపోతోంది. రాష్ట్ర కంపెనీలే కాకుండా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్పై ఫోకస్ పెట్టి ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్తో పాటు పలు సంస్థలు తమ కస్టమర్స్కు మరింత మెరుగైన సేవలను అందించేందుకు హైదరాబాద్లో పెద్ద పెద్ద గిడ్డంగులను ఏర్పాటు చేస్తున్నాయి. ఆర్డర్ చేయడమే ఆలస్యం, వీలైతే అదే రోజు లేదా తర్వాత రోజు ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నాయి పలు సంస్థలు. ఇవే కాకుండా పలు పారిశ్రామిక ఉత్పత్తుల డీలర్లు సైతం హైదరాబాద్ నుంచి హోల్సేల్ అమ్మకాలు జరుపుతున్నాయి. దీంతో ప్రస్తుతం విశ్వనగరంలో వేర్ హౌసింగ్కు చక్కని డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్కు అన్ని వైపులా ఆయా సంస్థలు తమ గిడ్డంగులను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో గిడ్డంగుల స్థలాలకు ప్రస్తుతం డిమాండ్ మరింత పెరిగింది. శంషాబాద్, మేడ్చల్, పటాన్చెరు ప్రాంతాల్లో అధికంగా వేర్ హౌసింగ్ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ రిటైలింగ్ షాప్ పెరగడంతో గిడ్డంగులకు డిమాండ్ నెలకొంది. ఎఫ్ఎంసీజీ పరిశ్రమలు కూడా పెరగడంతో లాజిస్టిక్ పార్కులకు చక్కని డిమాండ్ ఉంది. వీటిని ఈ కామర్స్ సంస్థలతో పాటు పలు పారిశ్రామిక సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్నాయి. వీటితో పాటు హెచ్ఎండిఏ సైతం 2 భారీ లాజిస్టిక్ పార్కుల నిర్మాణాలను PPP పద్ధతిలో చేపట్టింది. సాగర్ హైవేపై ఉన్న మంగళపల్లి వద్ద ఒకటి, అలాగే విజయవాడ హైవేలోని బాటసింగారం వద్ద మరో లాజిస్టిక్ పార్కును హెచ్ఎండిఏ డెవలప్ చేసింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం 6 నెలల్లో గిడ్డంగుల లీజులో హైదరాబాద్ అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ సమయంలో 27 లక్షల SFT విస్తీర్ణం లీజింగ్ జరిగినట్లు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. వేర్ హౌసింగ్కు హైదరాబాద్లో ప్రస్తుతం భారీ డిమాండ్ నెలకొంది. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా నెలకు SFT 18 నుంచి 25 రూపాయల వరకు అద్దెను వసూలు చేస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అద్దె మరింత ఎక్కువగా ఉంది. ఇక బి గ్రేడ్ గిడ్డంగులకు SFT అద్దె 17 నుంచి 17 రూపాయలుగా ఉంది. ఇలా ఈ కామర్స్కు ఉన్న డిమాండ్ కారణంగా విస్తరిస్తున్న వేర్ హౌసింగ్ ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ యాక్టివిటీ పెరగడానికి ఊతమిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔటర్ రింగ్ రోడ్తో పాటు త్వరలో పట్టాలెక్కబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే ఈ ప్రాంతంలో లాజిస్టిక్ పార్కులు మరింతగా పెరగనున్నాయి. దీంతో హైదరాబాద్లో వేర్ హౌసింగ్ నిర్మాణాలకు భారీ డిమాండ్ నెలకొంది.